టమాటోస్ గురించి చాలాసార్లు టీవీల్లోని పేపర్లోని చదవటం జరిగిందండి. అంటే రైతులు ప్లక్కింగ్ ఛార్జెస్ కానీ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ వారికి రావట్లేదు అని చదివి నేనెందుకు ఒక ఐటెం తయారు చేయకూడదు అన్న ప్రయత్నంలో ఒకటి తయారు చేశానండి. ఆకుకూరలతో తయారు చేశాను. ఆ రసంలో ఏంటంటేనండి, ఒక లీటర్ నీళ్ళల్లో ఒక మూత ఆ రసం కలిపి టమాటోస్ డిప్ చేసి పక్కన పెట్టుకుంటే కనుక మినిమం 15 డేస్ ఫ్రెష్గా ఉంటాయండి. మంచిగా రైపెనింగ్ రేట్ కూడా స్లోగా వెళ్తుంటుంది అన్నమాట, మంచిగా ఉంటుంది. నేను చెప్తే సరికాదు కదండి, ఎవరు నమ్మరు కదా. అందుకని మాకు విశాఖపట్నంలోని యలమంచిలో భాగవతులో చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉందండి, అది కృషి విజ్ఞాన కేంద్రం ఉందని వాళ్ళు వాళ్ళ ఐకార్ వాళ్ళతో ఒకటి టైప్ చేస్తున్నారు. వాళ్ళ గురించి విని నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి డాక్టర్ సుజాత గారిని, అంటే సీనియర్ సైంటిస్ట్, ఆవిడ్ని కలిశాను. ఆవిడ వెంటనే ఓకే మేము ట్రై చేస్తామండి, మీకు రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడే ఒరిస్సా నుంచి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయడం కోసం స్టూడెంట్స్ వచ్చారండి, అగ్రికల్చర్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ కింద ఇచ్చారు, దీన్ని వాళ్ళు చేశారండి. చేసి 13 పేజెస్ రిపోర్ట్ ఇచ్చారండి మాకు. 13 పేజెస్ రిపోర్ట్లో కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే ఆఫ్టర్ 15 డేస్ అవి స్కిన్ కొద్దిగా వడలడం జరిగింది, కానీ ఎడిబుల్. ఇంకా నేను స్టేజ్ మీద ఇంకొక విషయం చెప్పలేదండి, అవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చండి ఆ ప్రోడక్ట్ తోటి. మినిమం 15 డేస్ నిల్వ ఉంటుందండి టమాటోస్. అదే రైతన్న వాడాలనుకున్నారనుకోండి, ఒక 1/2 లీటర్ బాటిల్కి 250 కేజీస్ ఆఫ్ టమాటోస్ వీ కెన్ డిప్ అండి. డిప్ చేసి పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక నేను చేసిన టెస్ట్ ఏంటంటే ఎండలో పెట్టి చూశానండి. అంటే మాకు చుట్టూ ప్లేస్ ఉంది, అటు ఎండ పడుతుంది ఇటు నీడ పడుతుంది, అలాంటి ప్లేస్లో పెట్టినా అవి సర్వైవ్ అయినాయండి మంచిగా. జనరల్గా అంటే వీటికి ఎట్లా అటాచ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మిక్స్ చేయడం, టమాటోస్? అదేనండి, లీటర్ నీళ్ళల్లో ఒక మూత అంటే కలపాలి, జస్ట్ కలిసిపోతుందండి. అది లిక్విడ్, రెండు లిక్విడ్ ఫామ్సే కదా, వాటర్లో కలిసిపోతుందండి, ఈజీగా కలిసిపోతుంది. ఇకపోతే కనుక వీళ్ళు ఒకవేళ రైతన్నాలు చేయాలి అనుకుంటే కనుక ఓ పెద్ద బకెట్లో నీళ్ళు పోసుకొని అందులో ఒక 1/4 లిక్విడ్ వేసేసి డిప్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటే ఆఫ్టర్ సమ్ టైం ఏమైపోతుందంటే అందులో రసం పోతుందండి, అటు క్వాలిటీ తగ్గుతుంది. అప్పుడు అగైన్ మళ్ళా ఇది మిక్స్ చేసుకుని మరలా డిప్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. 250 కేజెస్ వాళ్ళు టమాటోస్ నిలువ 15 డేస్ మినిమం గ్యారంటీ నేను ఇస్తానండి. 15 డేస్ ఉంటుందండి హాయిగా. ఈ ద్రావణం అయితే కంప్లీట్గా ఎటువంటి రసాయనం లేకుండా, ఎటువంటి రసాయనం ఉండదండి, కేవలం ఆకుకూరలతో తయారు చేసిన రసాలేనండి. అలాగే నా అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే కనుక అవి కూడా కేవలం ఆకుకూరలు దుంపకూరలతో తయారు చేసినవండి. అక్కడ కూడా మీకు ఎంత మాత్రం కెమికల్ లేదండి. బయట మదనపల్లికి ఇచ్చానండి నేను, చిత్తూరు డిస్ట్రిక్ట్ బార్డర్లో. అలాగే కర్ణాటక బార్డర్లో వాళ్ళు కూడా పట్టుకెళ్లారండి. వాళ్ళు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు, మేము చేస్తున్నాం మేడం గారు, ఇంకా ఇంకొకలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ముందు నా పద్ధతి ప్రకారంగా మీరు చేసి చూడండి, మార్కెట్లో మీరు నష్టపోకూడదు రైతు అన్న ఆయన నష్టపడుతుంది. అది 1/2 లీటర్ 100 రూపీస్ సార్.